ఆధ్వర్యంలో ప్రజలు పొలిమిశ్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టౌన్ సంబంధించినటువంటి రిలే నిర్వహణ కృషులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీరు నిన్నే చూశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏ విధంగా ఒక కార్యక్రమం ప్రవేశం పార్టీ ఇస్తే ఈరోజు ఏ విధంగా ఏమిటో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా జనాలు తండోప తండాలుగా వచ్చి తెలుగుదేశం పార్టీ శిబిరాల్లో కూర్చోవడం, అట్లాగే ఆంధ్రలోనే కాదు తెలంగాణలో అటు చెన్నైలో కర్ణాటకలో అట్లాగే యావత్ భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి రోజు రోజు కూడా మద్దతు పెరిగిపోతుంది. ఈ విధంగా బహుశా మాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ నాయకుడికి ఈ విధంగా సింపతి రాలేదని అనుకుంటున్నాం. ఈ విధంగా ఇన్ని దేశాల్లోనూ ఇన్ని రాష్ట్రాల్లోనూ మద్దతు కూడా కట్టుకున్న వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంతమంది ప్రజలు నాయకులందరూ కూడా ఆయన ఏ తప్పు చేయలేని నమ్మకంతో ఆయనకి మద్దతు పెట్టిన విషయాన్ని ఒకసారి మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు బెయిల్ పిటిషన్ కూడా సోమవారానికి వాయిదా పడింది. ఖచ్చితంగా ఈసారి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాం సోమవారం. అట్లాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారికి కూడా రేపు విచారణ రమ్మని చెప్పి ఇచ్చారు. లోకేష్ బాబు గారు కూడా విచారణకి పోయేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అట్లాగే మీరు ఒకటి ఆలోచించండి, గతంలో మిథున్ రెడ్డి గారికి సిఈడి నోటీస్ ఇచ్చేదానికి సిఈడి వస్తే ఆయన హాస్పిటల్లో దాక్కొని మా అమ్మకు బాగాలేదని చెప్పి అబద్ధాలు చెప్పి బయట రౌడీల్ని బయట పెట్టి సిఐడి అధికారులని లాపడానికుండా బెదిరించి వెనక్కి పంపించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అదే మా నాయకుడు ఢిల్లీలో వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ ఇచ్చి అక్కడ నోటీసులు తీసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అదే తేడా ఏంటంటే ఒక రాజ్యాంగ పరంగా పరిపాలించే వ్యక్తికి, అలాగే ఒక రాక్షసత్వంగా ఈ రాజ్యాంగాన్ని తమ సొంత రాజ్యాంగా చేసుకుని పరిపాలించిన వ్యక్తులకి తేడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా ఎప్పుడు కూడా కార్యకర్తల గురించి ఆయన యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించే ఆయన యొక్క ఆలోచన అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కరూ ఆంధ్రుడు అనేవాడందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషియా కాదా అని ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగే మీ గ్రామాల్లో అలాగే మీ పట్టణాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు తప్ప ఈ 4 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదనే విషయాన్ని మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం. ఎందువల్లంటే ఈ 4 సంవత్సరంలో ఆయన చేసింది ఏమి లేదు, దౌర్జన్యాలు అలాగే విధ్వంసకంద అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని కూలగొట్టడం అలాగే ఇతర ఆస్తుల్ని దోచుకోవడం అలాగే భూకబ్జాలు సిలికా ద్రావ్యలు ఇప్పుడు కొత్తగా క్వార్చ్ అది కూడా ఇప్పుడైతే ఈరోజు స్మగ్లింగ్ జరిగేటువంటి కార్యక్రమం ఎస్పెషలీ గూడూరు డివిజన్లో ఇప్పుడైతే స్మగ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు దిగిపోయి దిగేశారు, దిగేసి లోకల్ నాయకుల ప్రమేయంతో కొంతమంది, లోకల్ నాయకుల ప్రమేయం లేకుండా మరికొంతమంది గౌడీజంతో గుండాయుజంతో ఈరోజు కష్ట ప్రకారంగా అవి రాళ్ళు తోక్కొని పోవడం చూస్తున్నారు. ఆ దశలో కూడా ఆర్డీఓ గారు పాపం చాలా దగ్గర దాడులు చేసి అవి కూడా పట్టుకున్నారు. దాన్ని పట్టుకున్న దానికి ఆయన కొద్ది ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడింది. మంచి పేపర్లో చదువుతుంది, ఎందుకంటే ఎవరు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకోవాలి. ఇందులో ఉదాహరణకి మొన్న చిన్న ఇష్యూ జరిగింది ఇక్కడ పక్క విలేజ్లో, అక్కడ గ్రామస్తులు ఆ యొక్క యంత్రాన్ని ఆపి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారు నాకెందుకు ఫిర్యాదు చేయడం, నాకేం సంబంధం ఫోన్ పెట్టేసింది. గనుల శాఖకు ఫోన్ చేస్తే నాకేం సంబంధాన్ని ఫోన్ పెట్టేశారు. పోలీస్ స్టేషన్ పోతే నాకేం సంబంధాన్ని ఫోన్ పెట్టేశారు. అంటే ఇంకెవరికి సంబంధం, ఎంఆర్ఓ సంబంధం లేదు, గనుల శాఖకి సంబంధం లేదు, పోలీస్కి సంబంధం లేదు. అంటే వీళ్ళకి ఉచ్చురువిడిగా వీళ్ళు ఇట్లా వర్ష ప్రకారంగా రాయిని తోడుకుంటూ పోతుంటే ఎవరు సామాన్య మానవుడు పోయి ఒక పిలిచిద్దా ఉన్నా ఎవరికి అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మొత్తం అంతా కూడా దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య మొత్తం కూడా ఉండేది ఇంకా 4-5 నెలలు కాబట్టి ఏముందో ఈ రాష్ట్రంలో సర్వం తోసుకోవాలనేటువంటి ఆశతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు పాపం నాయకులు నేను చెప్పలే పాపం నిజంగా తెలుగు వైఎస్ఆర్సీపీ పనిచేసే నాయకులు పాపం పాపాలు చేయట్లే. ఇప్పుడు కొత్తగా
వచ్చినట్టు వాళ్ళు ఈరోజు ఆ పాపాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీ చేసిన అట్టే ఉండాలి. పార్టీని అడ్డం పెట్టుకుని ఈరోజు ఎవరో ఒకరిద్దరు కమ్ సైకిల్లో ఈ యొక్క వ్యాపారం జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీన్ని ఖచ్చితంగా మూడు డివిజన్లో కట్టడి చేయాలనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా, వెన్ను అధికారులకు తెలియజేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. విపరీతంగా ఆ యొక్క రాయి కోర్చి రాయి ఈ ప్రాంతాల నుంచి విపరీతంగా గవర్నమెంట్ ట్యాంక్స్ నుండి తుంగేస్తున్నారు. అంతా స్మగ్లింగ్ జరుగుతుంది. నేను వెంటనే అరికట్టకపోతే ఖచ్చితంగా మైనింగ్ ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తాము. అలాగే దీనిపైన విజిలెన్స్కి రిపోర్ట్ చేస్తాము. అలాగే కోర్టులో కూడా దీనిపైన ఎవరైతే అధికారులు చూస్తున్నట్టున్నారో వాళ్ళపైన కూడా మేము కోర్టుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా దోపిడీ చేసుకున్నానికి మమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీ క్యాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి మేమందరం కూడా చంద్రబాబు అరెస్టు లోకేశ్వరరావు అరెస్టు మేము ఈ విధంగా ఇదే దీక్షలు కూర్చొని దాదాపు 21 రోజులు చేస్తుంటే ఈ మధ్యకాలంలో మమ్మల్ని డైవర్ట్ చేసి అరెస్ట్ ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క మాఫియాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇది ఎరగటాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారికి పెరిగిన సానుభూతి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాతో కలడం వల్ల మరి ఎక్కువ సానుభూతి రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలో కూడా ఒక సమన్వయ కమిటీ వేసి ఊరిలో కూడా ఒక సమన్వయ కమిటీ సోదరులు చంద్రశేఖర్తో కూడా మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అందరం కూర్చొని మా పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు మేము కూర్చొని కలిపి వేసి ఏ కార్యక్రమాలు చేయాలా, దేని మీద పోరాడాలా, విజయంలో ఏ విధంగా ఈ యొక్క ఈ ఓటర్ లిస్టు దొంగ ఓటర్ పైన ప్రజల్లో ఏ విధంగా చర్చించి చేయాలనే విషయాన్ని కూడా అందరం కూడా కూర్చొని మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా పాంప్లెట్లు ఈ పాంప్లెట్లు బాబుతో నేను అనేటువంటి పాంప్లెట్లు ఇంటింటికి చేర్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అక్రమం అని చెప్పి అందరికి చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త మీద అని చెప్పి తెలియజేస్తూ అట్లాగే ముఖ్యంగా రేపు సాయంత్రం 4 గంటలకి నెల్లూరు విఆర్ కాలేజీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు కూడా శాంతియుత ర్యాలీ జరుపుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ ర్యాలీకి హాజరు కావాలని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది శాంతియుత ర్యాలీ, ఇదేమే దౌర్జన్యాలు అలాగే ఇంకో విషయం చేసేది అందరూ మేము శాంతియుతంగా వెళ్ళి గాంధీ మహాత్ముడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మా బాధని చెప్పుకుంటాం. ఈ రాష్ట్రంలో ఈ విధంగా అన్యాయం అయిపోయింది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం జరగట్లేదు, రాజారెడ్డి గారి రాజ్యాంగం అవమవుతుందని చెప్పి చెప్పేదానికి అందరం కూడా గాంధీ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.